ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల స్టంట్ కూడా వేశారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. చూస్తా ఉన్నాం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈరోజు ఉదయం 4:50 ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. ఇక స్టార్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఈనాడు సంస్థల అధినేత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున 3:45 తుదిశ్వాస విడిచినట్లుగా మనకు హాస్పిటల్ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారము. అయితే నిజానికి ఈ నెల 5వ తేదీన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో, బీపీ కూడా ఫ్లక్చువేట్ అయినటువంటి నేపథ్యంలో, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, రామోజీరావు కుటుంబ సభ్యులు ఆయన్ని నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కి తరలించారు. సో హెల్త్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో ఆయనకి గుండెకు స్టంట్ కూడా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో స్టంట్ వేసి చికిత్స నుంచి కొంత కోలుకుంటున్నటువంటి సమయంలోనే మళ్ళీ బీపీ కంట్రోల్లోకి రాకుండా మళ్ళీ ఇతర సమస్యలు వచ్చినటువంటి నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతున్నటువంటి క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున 3:45 స్టార్ హాస్పిటల్లోనే రామోజీరావు మృతి చెందినట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు. సో కుటుంబ సభ్యుల కోరిక మేరకు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 5 రామోజీరావు బాడీకి ఎంబామింగ్ చేసి కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే పార్థివ దేహాన్ని స్టార్ హాస్పిటల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. సో ఆయన వెంట కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు కిరణ్ ఉన్నారు, అదేవిధంగా కోడలు శైలజ ఉన్నారు. సో వారంతా కలిసి కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి పార్థివ దేహాన్ని తీసుకొని రామోజీ ఫిలిం సిటీకి తరలి వెళ్ళారు. సో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఒక ఫిలిం స్టూడియోని రామోజీరావు ఏర్పాటు చేశారు. అందులోనే ఆయన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అందులోనే నివసిస్తూ ఉన్నారు. సో అక్కడే ఆయన నివాసం ఉండేటువంటి రామోజీ ఫిలిం సిటీలోనే ఆయన అంత్యక్రియలు చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే తీసుకుని వెళ్ళారు. 3 రోజులుగా ఈ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి రామోజీరావు చికిత్స పొందుతూనే తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సో మొత్తానికి ఇప్పుడు కుటుంబ సభ్యులు అయితే రామోజీ ఫిలిం సిటీకి తీసుకువెళ్ళారు. అక్కడే అంత్యక్రియలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ ఘటనతో ఇటు వ్యాపార వర్గాల్లో కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. రామోజీరావు 1936 కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. 16 నవంబర్ దాదాపుగా ఆయన వయసు ఇప్పుడు 87 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ వయసులతో వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలతో అయితే ఆయన మృతి చెందారు. అయితే ఒక వ్యవసాయ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు అంచెలంచెలుగా వ్యాపారాన్ని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. అనేక వ్యాపార సంస్థల్ని స్థాపించారు, వ్యాపార సంస్థల్ని విస్తరించారు. తనకంటూ ఒక గొప్ప ప్రత్యేకతని, తనకంటూ ఒక గొప్ప పేరుని ఇటు వ్యాపార రంగంలో తెచ్చుకున్నారు. ఈనాడు సంస్థల్ని ఆయన స్థాపించారు, ప్రియా ఫుడ్స్ను స్థాపించారు, అదేవిధంగా ప్రియా పచ్చళ్ళను స్థాపించారు. అంతేకాకుండా సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలని కూడా, దాదాపుగా 20-30 సినిమాలని కూడా రామోజీరావు గారు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ అంటూ ప్రొడక్షన్ హౌస్ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట చిట్ ఫండ్ కంపెనీని కూడా ఆయన ఏర్పాటు చేశారు. కళాంజలి, అదేవిధంగా డాల్ఫిన్ హోటల్స్, ఈ విధంగా అనేక వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి ఒక వ్యాపారవేత్తగా తనకంటూ ఒక గుర్తింపుని
సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా పేరును తెచ్చుకున్నారు, గుర్తింపును తెచ్చుకున్నారు. తనకంటూ ఇక్కడ ఇటు ఈనాడుతో పాటు ఇటు ఈటీవీ సంస్థల్ని స్థాపించాడు. దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా ఆయన ఈ ఈటీవీని విస్తరించారు. ఈ విధంగా వ్యాపారంలో ఆయన స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి అన్ని సంస్థలు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక గొప్ప వ్యాపారవేత్తగా తన ఒక గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. సో ఆయనకి ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయనకంటూ ఒక గొప్ప పేరును తెచ్చుకున్నారు. రామోజీరావు అంటే గుర్తుపట్టనటువంటి వారు లేకుండా ఒక గొప్ప పేరును రామోజీరావు గారు తెచ్చుకున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జీవించి జన్మించి ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక గొప్ప పేరును తెచ్చుకున్నటువంటి వ్యాపారవేత్తగా ఆయన ఎదిగారు. సో అలాంటి వ్యక్తి మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ వ్యాపార రంగంలో ఆయన కొనసాగుతున్నటువంటి కాలంలోనే కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చిట్ ఫండ్ కంపెనీని టార్గెట్ చేసి దాడులు చేయడము, కేసులు వేయడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆరోగ్యాన్ని అనారోగ్యంతో ఉండి చికిత్స పొందుతున్నటువంటి సమయంలో కూడా సిఐడి అధికారులను పంపించి ఇబ్బందులు పెట్టినటువంటి ఒక సిచ్యువేషన్ని కూడా రామోజీరావు ఫేస్ చేశారు. సో సక్సెస్ఫుల్గా కొనసాగినటువంటి ఆయన చివరి నిమిషాల్లో కొంత ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కొంత ఇబ్బందుల్ని కూడా వేధింపుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఎనీహౌ మొత్తానికైతే రామోజీరావు తనకంటూ ఒక మధ్యతరగతి జీవితం, ఒక కుటుంబంలో జన్మించి తనకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని దేశంలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నటువంటి రామోజీరావు ఇక లేరు అన్న వార్త తెలుసుకొని ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు వ్యాపార రంగానికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ఇటు రాజకీయ రంగానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో మొత్తానికి రామోజీరావు మృతదేహాన్ని ఎంబామింగ్ చేసి 3:45కు డెడ్ని అనౌన్స్ చేశారు డాక్టర్లు. 5 గంటలకు ఎంబామింగ్ చేశారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి తరలిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని రామోజీ ఫిలిం సిటీలోనే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు చేస్తారా, ఎప్పుడు చేస్తారా అనేటువంటిది కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. పవన్ రైట్, నరసింహరావు నిజంగా కూడా అంటే ఒక సామాన్య వ్యక్తి, రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, అంటే మొదటగా ఒక యాడే